యేసుక్రీస్తు ప్రభునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులరా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను దైవశక్తి అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం యోగు గ్రంథంలో ముప్పై ఎనిమిదవ అధ్యాయం నుండి దేవుడు పలికిన మాటలు మనకు కనిపిస్తున్నాయి దేవుని మాటలను ఒక్కొక్కటిగా మనం ఆలోచన చేస్తున్నటువంటి క్రమంలో యోగు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం దగ్గరకు మనం వచ్చాం ఈ వచనంలో ఈ వాక్య భాగంలో దేవుడు ఏమి చెబుతున్నాడో ప్రకృతిలో ఉన్నటువంటి ఏ శక్తిని ఉదహరించి దేవుడు తన్నుగూర్చిన జ్ఞానమును తెలియజేయుచున్నాడో ఈరోజు ఈ పాఠం ద్వారా మనమంతా దేవుని కృపను బట్టి నేర్చుకోబోతున్నాం కనుక తడవు చేయకుండా దేవుని సంగతులను ఆలోచనాత్మకంగా పరిశోధనాత్మకంగా దైవగ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలను చూస్తూ మీరంతా నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను ప్రియులారా నేర్పింపబడుతున్నటువంటి ప్రతి అంశము కూడా చాలా విలువైనది వీటిని మీరు నేర్చుకుంటూ అనుదినము వాటిని ధ్యానిస్తూ ఎన్నటికీ మరిచిపోయేవారు కాకుండా ఈ మాటల ప్రకారం ప్రవర్తిస్తూ అనేకులకు వీటిని పరిచయం చేస్తున్నవారుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అప్పుడే దేవుని మాటలు ప్రకటించినందుకు మీరు విన్నందుకు ప్రయోజనం ఉంటుంది ఇక తడవు చేయకుండా పరిశుద్ధ గ్రంథమును తెరచి యోగు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగో వచనాన్ని చూడాల్సిందిగా కోరుకుంటున్నాను యోగు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగో వచనం వెలుగు విభాగింపబడు చోటికి మార్గమేది తూర్పుగాలి ఎక్కడ నుండి వచ్చి భూమి మీద నఖముఖములను వ్యాపించును ఇక్కడ దేవుడు మరల ప్రశ్నిస్తున్నాడు ఆయన మాటలన్నీ కూడా ముప్పై ఎనిమిదో అధ్యాయం నుండి ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి అధ్యాయాలు ఈ నాలుగు అధ్యాయాలు కూడా ఆయన మాటలన్నీ కూడా ప్రశ్నలతో కూడుకున్నవిగానే ఉంటాయి దేవుని దగ్గర అన్ని ప్రశ్నలే ఉన్నాయి మానవునికి తెలియని ప్రశ్నలు మానవులు తెలుసుకోవలసినటువంటి ప్రశ్నలు ఈ ప్రశ్నలకు నిజంగా ఈరోజు కూర్చొని పరిశోధించి సమాధానములను గ్రహించే దిశగా మనుషులు ప్రయత్నిస్తే నిజంగా దేవుడు అర్థమవుతాడు దేవుడు ఎక్కడో దూరంగా ఉన్నాడా దేవుడు మనకు అంతనంత దూరంలో ఉన్నాడా దేవుడు మనకు సమీపంగానే ఉన్నాడు ఎలా ఉన్నాడు అంటే ఆయన మాటల్లో ఉన్నాడు ఆయన వాక్యం ద్వారా మనకు చాలా దగ్గరగా ఉన్నాడు ఈ ప్రశ్నలన్నిటినీ నిజంగా మనం పరిశోధిస్తూ నేర్చుకుంటూ దేవుని యొక్క మనస్సును దేవుని యొక్క ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని ఆయన ప్రభావాన్ని మనం తెలుసుకుంటే మన జీవిత కాలంలో ఆయనకు లోపడుతూ భయభక్తులు చూపిస్తూ మనం ఎలా బ్రతకాలో మనకు అర్థమవుతుంది కదా ప్రియులారా ఈ సందర్భంలో దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్నలు చూడండి వెలుగు విభాగింపబడు చోటికి దారేది ఆ మార్గం ఏది తూర్పు గాలి భూమి మీద నఖముఖముల వ్యాపిస్తున్నది అది ఎక్కడి నుంచి వచ్చుచున్నది అది ఎక్కడి నుండి వచ్చుచున్నది ఈ విషయాలు మనిషికి తెలుసా ఎప్పుడైనా మనిషి వీటిని తెలుసుకోవాలని ప్రయత్నించాడా వెలుగు విభాగింపబడు చోటికి మార్గమేది పరిశుద్ధుడైన దేవుడు పరలోకమందున్న తండ్రి వెలుగు చీకటి వీటిని వేరుపరిచాడు వెలుగు విభాగింపబడు చోటికి మార్గము దేవుని దగ్గర ఉన్నది వెలుగు విభాగింపబడు చోటికి మార్గము దేవుని దగ్గర ఉన్నది దేవుని హస్తగతమై ఉన్నది దేవుడు వెలుగును విభాగిస్తున్నాడు దేవుడు వెలుగును విభాగిస్తున్నాడు అంటే వేరు చేస్తున్నాడు చీకటిని వెలుగును ఆయన వేరు చేస్తున్నాడు దానికి ఆయుపట్టు ఎవరి దగ్గర ఉంది దేవుని దగ్గరే ఉంది అలాగే గాలి తూర్పు గాలి అన్నాడు ఇక్కడ ప్రత్యేకంగా తూర్పు గాలి ఈ తూర్పు గాలి ఎక్కడ నుండి పుట్టుచున్నది ఎక్కడ నుండి ప్రారంభమై భూమి నఖ ముఖముల భూగోళం అంతా కూడా వ్యాపించుచున్నది ఈ విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించారా గాలి వేస్తుందంటే గాలి వేస్తుంది అనుకుంటారు గాలి వీచుచున్నదంటే గాలి వీచుచున్నది అంతే ఆ గాలి వలన మన అవసరాలు ఎలా తిరుగుతాయి దానినే చూసుకుంటారు ఎప్పుడైనా ఒక్కపోతగా ఉందనుకోండి గాలి లేదురా బాబు అంటారు గాలి కోసం ఎదురు చూస్తారు గాలి వేస్తే అమ్మయ్య ప్రాణం లేచి వచ్చింది అంటారు అంతేనా గాలిని కూర్చి మీరు ఆలోచించినది తెలుసుకున్నది అంతేనా ఇక శాస్త్రవేత్తల దగ్గరకు వెళితే గాలిలో ఏమేమి ఉన్నాయి ఆక్సిజన్ శాతం ఎంత నైట్రోజన్ శాతం ఎంత జడవాయువుల శాతం ఎంత అలాగే విషవాయువుల శాతం ఎంత కలుషితం అయిపోతుంది ఈ వాతావరణంలో గాలి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు వీటిని గురించి పరిశోధనలు చేస్తూ ఉంటారు కానీ తూర్పు గాలి ఎక్కడ నుండి పుట్టుచున్నది ఎక్కడ నుండి ప్రారంభమై భూమి నక ముఖముల వ్యాపించుచున్నది వెలుగు విభాగింపబడు మార్గమునకు దారేది చోటేది దీనిని గూర్చి ఏనాడైనా మనిషి దేవుడు అడిగిన ప్రశ్నల మాదిరిగా ఆలోచన చేశాడా పరిశుద్ధ గ్రంథంలో వాటికి సమాధానాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఆ సమాధానాలను పొందుపరిచాడు మీరు పరిశోధనాత్మకంగా తెలుసుకుంటే లోతులకు వెళ్ళి పరిశీలించి దేవుని జ్ఞానమును అర్థం చేసుకోవాలి దైవశక్తిని గురించి తెలుసుకోవాలనుకుంటే దేవుని గ్రంథంలోనే వాటికి సమాధానాలు ఉన్నాయి మొట్టమొదట ఈ వెలుగు చీకటి గాలి నీరు ఇవన్నీ కూడా అసలు ఈ పదార్థాలు ఈ శక్తులు ఇవన్నీ ఏమిటి మన చుట్టూ ఉన్నటువంటి ఇవన్నీ మన చుట్టూ ఆవరించి ఉన్నాయి వాటి మధ్య మనం ఉన్నాం మనుషులుగా వాటి మధ్య మనం ఉన్నాం భూమి ప్రకృతి ప్రకృతిలో ఎన్నో శక్తులు ఎన్నో పదార్థాలు ఇవన్నీ ఏమిటి అసలు వ్రాయిబడిన ఒక చక్కని మాట ఇప్పుడు మనం చూద్దాం హెబ్రిలుకు పౌలు గారు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఏడవ వచనం నుంచి వ్రాయబడిన మాటను మనం చూద్దాం జాగ్రత్తగా మీరు పరిశీలించండి ఫిబ్రియులుకు పౌలు గారు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఏడవ వచనం నుంచి తన దోతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దోతలను గూర్చి చెప్పుచున్నాడు దేవుడు తన దోతలను గూర్చి ఏమని చెప్పుచున్నాడు తన దోతలను వాయువులుగా అగ్ని జ్వాలలుగా చేసుకునేవాడు అంటే ఇవన్నీ కూడా దేవుని దోతల ప్రతిస్వరూపాలు వాయువులు అంటే గాలి తూర్పు గాలి అగ్నిజ్వాలలు అనగా వెలుగు ఈ వెలుగు విభాగింపబడు చోటు అన్న తూర్పు గాలి ప్రారంభమవుచున్నటువంటి ప్రదేశం అన్న ఇవేమిటి దేవుని దోతలు దోత అంటే పదంలో సేవకుడు దేవుని సేవకులు సేవకులైన ఆత్మలు ఇవన్నీ కూడా ప్రకృతిలో శక్తి స్వరూపాలు ఈ శక్తి స్వరూపాలను దేవుడు ఏమంటున్నాడు నా దోతలు నా సేవకులు దేవుని మాట వలన సృష్టింపబడినటువంటి దేవుని సేవకులు దేవుని దూతలు మన చుట్టూ కనిపిస్తున్నటువంటి పదార్థాలు శక్తులు ఇవన్నీ కూడా దేవదూతల యొక్క స్వరూపాలు ఇవన్నీ కూడా దేవదూతలు దేవుని సేవకులు సూర్యుడ చంద్రుడా నక్షత్రాల భూమ సముద్రమా జీవుల చెట్ల ఏవైనా కావచ్చు ఈ సమస్త సృష్టిలో కనిపించేది మన కన్ను గ్రహించలేనిది కూడా అంటే మన కంటికి కనిపించినది కూడా అదృశ్యముగా ఉన్నది కూడా కనిపించేది కనిపించినది అన్నీ కూడా దేవుని సేవకులుగా దేవదూతలుగా శక్తి స్వరూపాలుగా పదార్థాలుగా దేవుని వలన సృష్టింపబడ్డాయి అందుకే అవి మనకు సేవ చేస్తున్నాయి తన దూతలను వాయువులుగాను అగ్నిజ్వాలడుగాను చేసుకునేవాడు అని తన దూతలను గురించి ఆయన చెప్పాడు కుమారులైతే సేవకులుగా కాదు కుమారులైతే వారసులుగా పుట్టారు కుమారులు ఆయన ఉన్న లోకంలో ఆయన వాగ్దానం చేసినటువంటి ఆ నిత్యత్వాన్ని పొందుటకు సృష్టించబడ్డారు దేహములో వారు పంపించబడ్డారు దేహ నిర్మాణము వారికి జరిగించి ఇవ్వబడింది వారు జయించిన వారై ఆయన ఉన్న లోకానికి వెళ్ళాలి కుమారులకు ఆయన ఇచ్చినటువంటి ఆధిక్యతది దేవదూతలకైతే వారు సేవకులు అంటున్నాడు దేవుడు వారి సేవకులు ఈ వ్యత్యాసం కుమారులకు సేవకులకు మధ్య ఉండే వ్యత్యాసం ఆ హెబ్రిలకు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది అయితే ప్రియులారా ఇప్పుడు మనం దేవుడు అడిగినటువంటి ప్రశ్న దగ్గరికి వెళ్తున్నాం యోగు గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన దగ్గరకు మనం వెళ్ళగలిగితే వెలుగు విభాగింపబడు చోటికి మార్గమేది తూర్పు గాలి ఎక్కడ పుట్టుచున్నది దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఆ ఆస్థానంలో ఈ తూర్పు గాలి పుట్టుచున్నది వెలుగు విభాగింపబడు చోటు అక్కడ ఉన్నది ఇవి దేవుని వలన జరుగుతున్నవి అంటే దేవుడి ప్రశ్నలు అడగటంలో ఆయన ఉద్దేశం ఏంటన్నమాట మనం ఏమి తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు గాలి తనంతటదే వీసేస్తుందని మీరు అనుకోకండి వెలుగు తనంతటదే వచ్చేస్తుంది తర్వాత చీకటికి అమ్మేస్తుందని మీరు అనుకోకండి వీటి వెనక దేవుని శక్తి ఉంది వీటిని ఇంత క్రమంగా ఇంత క్రమంగా ఇంత లెక్కచొప్పున జరిగించటానికి దేవుని యొక్క ప్రణాళిక ఉంది దేవుని యొక్క ఆలోచన ఉంది దేవుని శక్తి ఉంది అని దేవుడు మనలను చేయటానికి ఆ ప్రశ్నలు అడుగుతున్నాడు అంతే తప్ప మనం ఏదో ఆ వెలుగు విభాగింపబడేటువంటి చోటుకు వెళతామని కాదు తూర్పు గాలి ఎక్కడ పుట్టుచున్నదో ఆ యొక్క ప్రదేశాన్ని కనుగొంటామని కాదు ఇవన్నీ దేవుని హస్తగతమై ఉన్నవని మనం తెలుసుకుంటామని దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకు తెలుసుకోవాలి దేవుని ఎడలు మనం భయభక్తులను కలిగి ఉండడానికి గాలి మన చుట్టూ ఆవరించి ఉన్నది తూర్పు గాలిగా వచ్చి భూమి నకముఖముల వ్యాపించి వెళ్ళుచున్నది ఇది ఎవరు పంపించినది అనగానే దేవుడు అనేటువంటి సమాధానం మనకు దొరికినప్పుడు వెంటనే దేవుని దగ్గర సాష్టాంగ పడేటువంటి అవకాశం ఉంది దేవునికి భయభక్తులను చూపే అవకాశం ఉంది నిత్యము నిరంతరము దేవుడు ఈ విధంగా భూమి మీద నా బ్రతుకును కాపాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహిస్తున్నప్పుడు దేవునికి లోబడి ఆయన మాటలను మనం అనుసరించేటువంటి అవకాశం ఉంది దానిని దేవుడు కోరుకుంటున్నాడు దానిని దేవుడు కోరుకుంటున్నాడు వెలుగు విభాగింపబడే చోటికి మార్గమేది అని ఆయన ప్రశ్నిస్తూ వెలుగును సృష్టించిన వాడు ఎవడు పరలోకమందున్న దేవుడు వెలుగును విభాగించిన వాడెవడు ఆయనే కనుక ఆయనకు అమితమైనటువంటి భయభక్తులను మనం చూపించాలని మనకు దేవుడు ఆ ప్రశ్నల ద్వారా నేర్పిస్తున్నాడు ఇక పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి కొన్ని చక్కని ఆధారాలను మనం చూద్దాం తూర్పు గాలిని గూర్చి దక్షిణపు గాలిని గూర్చి భూమి నకముఖములా వ్యాపించుచున్నటువంటి గాలిని గూర్చి దేవుడు పలికించిన మాటలను వ్రాయించిన మాటలను ఇప్పుడు మనం చూద్దాం నిర్గమ కాండము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే ఇస్రాయేలీలు ఎదుట దేవుడు జరిగించినటువంటి ఒకనొక అద్భుతం అంతకు మునుపెన్నడూ వారు చూడనటువంటి అద్భుతం సముద్రమును రెండు పాయులుగా దేవుడు చేల్చటం వెనక చూస్తే ఫరో సైన్యం ముందు చూస్తే ఎర్ర సముద్రం ఇస్రాయిలీలు మేము చిక్కుబడి ఉన్నాము అనుకున్నారు అటువంటి పరిస్థితులలో దేవుడు ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చీల్చి ఆరిన నేలను అందులో చూపించి ఆరిన నేలను నడిపింపచేసి అవతల ఒడ్డుకు చేర్చాడు ఆ విధంగానే నడిచి వెళ్ళిపోదాం అనుకున్నారు ఆ విధంగానే ఇస్రాయేలీలను పట్టుకుందాం అనుకున్నారు వెనక వస్తున్నటువంటి తరుముకుంటూ వస్తున్నటువంటి ఐగుప్తు సైన్యం వారు మాత్రం ఎర్ర సముద్రంలోనికి రాగానే ఆ అరిన నేలలో వారు ప్రయాణిస్తున్నప్పుడు ఎర్ర సముద్రంలోనికి రాగానే మరలా ఆ సముద్రం కలిసిపోయింది వారు సముద్రంలోనే మునిగి చనిపోయారు దేవుడు తాను రక్షించాలనుకున్న ప్రజలను రక్షించాడు తాను శిక్షించాలనుకున్న ప్రజలను శిక్షించాడు అయితే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి దేవుడు ఏ దేవదూతనో పిలిచాడో తెలుసా తూర్పు గాలిని దేవుడు ఎర్ర సముద్రమును రెండు పాయులుగా చేల్చటానికి బలమైన తూర్పు గాలిని రప్పించాడు వేచి చూస్తుంది ఎదురు చూస్తుంది దేవుని ఆదేశం కొరకు తూర్పు గాలి ఎదురు చూస్తుంది ఒక బలమైన తూర్పు గాలి మనలను తాకుచున్నదంటే అది దేవుని ఆదేశమును పొంది మన దగ్గరకు వచ్చినది అని మనం గుర్తించాలి నాటి కాలంలో ఒక్కసారి మాత్రమే తూర్పుగాలిని దేవుడు రప్పించాడా అనేక సందర్భాలలో నేటికి కూడా తూర్పుగాలిని మనం చూడటం లేదా దక్షిణ గాలిని మనం చూడటం లేదా ఉత్తరపు గాలిని మనం చూడటం లేదా పడమటి గాలిని మనం చూడటం లేదా నలుదిక్కుల నుండి దేవుడు ఈ గాలులను రప్పిస్తున్నాడు కదా చూడండి వ్రాయిబడిన మాటను జాగ్రత్తగా మీరు చూడండి దేవుని మాటలలో ఆ విషయాన్ని కనుగొనండి నిర్గమకాండము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినాము నిర్గమకాండము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినని చూడండి మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా దేవుడు పరలోకముందున్న తండ్రి ఒక దేవదూతను పిలిచాడు అదే తూర్పు గాలి బలమైన తూర్పు గాలి తన సేవకులను ఎలా మారుస్తున్నాడైనా వాయువులుగా అగ్నిజ్వాలలుగా ఒక సేవకుడిని పిలిచాడు ఎవరా సేవకుడు తూర్పు గాలి ఒక బలమైన తూర్పు గాలి బయలుదేరింది ఒక బలమైన తూర్పు గాలి బయలుదేరింది అంతయు ఆ సముద్రమును రెండు పాయులుగా విడగొట్టింది ఆ క్రింద ఉన్నటువంటి తడిసిపోయినటువంటి ఆ నేలను ఆరిపోయేలా చేసింది గాలి చేయగలదు ఆరిపోయేలా చేయగలదు కదా మనకు తెలుసు ఏమైనా తడిగా ఉన్నప్పుడు గాలిలో పెడతాం ఆరడానికి సముద్రపు అడుగు భాగము అది ఆరిపోవటానికి బలమైన తూర్పు గాలి బలమైన తూర్పు గాలి వచ్చింది దేవుని ఆదేశాన్ని అందుకుని వచ్చింది ఆ రాత్రంతయు బలముగా వీసింది ఇస్రాయిలీలు ఆరిన నేల మీద నడిచిపోయేటట్టుగా వారేమీ బురద నేలలో నడలేదు ఆరిన నేల మీద నడిచిపోయేటట్టుగా దేవుడు వారికి చక్కని అద్భుతాన్ని చూపించాడు వారిని రక్షించాడు వారిని రక్షించాడు అంటే దేవుని శక్తి స్వరూపాలను గూర్చి మనం ఆలోచిస్తున్నప్పుడు వెలుగును సృష్టించగలిగినటువంటి శక్తి ఆయనది గాలిని రప్పించగలిగినటువంటి శక్తి ఆయనది ఈ ప్రపంచానికి ఇంకెప్పుడు అర్థమవుతుంది ఎన్నో మాటలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఎదురు చూస్తున్నా ఏ మనిషి వాటిని పరిశోధిస్తున్నాడు ఏ మనిషి వాటిని తెలుసుకుంటున్నాడు ఏ మనిషి దేవునికి లోబడుతున్నాడు ఏ మనిషి దేవుని పనిని జరిగిస్తూ తన బ్రతుకును దేవునికి అంకితం చేసుకుంటున్నాడు ఒకసారి గమనించండి ఒక్కసారి గమనించండి వీరు మనోనేత్రములు తెరవబడేది ఎప్పుడూ ప్రకృతిని అనుభవించటమేనా ప్రకృతి దానంతటదే జరుగుతున్నది అనుకొని వ్యర్థమైన ఆలోచనలతో మూర్ఖపు స్వభావంతో తెలివి తక్కువ భావనతో దేవుణ్ణి పట్టించుకోకుండా జీవితాన్నంతా నిర్వీర్యం చేసుకోవటానికైనా ఇంత చక్కని బ్రతుకును దేవుడిచ్చింది ఈ విలువైన ఆయుష్కాలంలో విలువైన మాటలను తెలుసుకోవాలి విలువైన జ్ఞానమును తెలుసుకోవాలి బలమైన తూర్పు గాలి ఆయన చేతిలో ఉన్న ఒక ఆయుధం దానిని దేవుడు మనుష్యులను రక్షించడానికి వినియోగిస్తాడు మనుషులను శిక్షించడానికి కూడా వినియోగిస్తాడు మరో సందర్భంలో దేవుడు తూర్పుగాలను రప్పించాడు అదెప్పుడంటే యోన నీనివే పట్టణానికి వచ్చాడు అంతకుముందు తర్షీష్ పట్టణానికి వెళ్ళిపోదాం అనుకుని ఓడెక్కుతాడు సముద్రంలో తుఫాను దేవుడు పుట్టిస్తాడు ఆ తర్వాత ఆ ఓడలో నుండి బయటకు విసిరివే తిమంగులం కడుపులోని వెళ్ళిపోతాడు నినివే పట్టణానికి చేరుకుంటాడు ఆ తిమంగులం ద్వారా నినివే పట్టణానికి చేరుకుంటాడు నినివే పట్టణంలో దేవుని మాటలు ప్రకటించినప్పుడు నినివే పట్టణస్తులందరూ కూడా యోనా మాటలు విని యోనా ప్రకటనలు విని మార్పునందుతారు అప్పుడు దేవుడు తాను నేనువే పట్టణానికి చేయాలనుకున్నటువంటి కీడును చేయకుండా ఆపేస్తాడు ఈ సందర్భం మనకు తెలుసు యోనా గ్రంథంలో మనకు కనిపిస్తుంది అయితే యోన దేవుని వాక్యాన్ని ప్రకటించిన తర్వాత అలసట తీర్చుకుంటాడు ఒకచోట అలసట తీర్చుకుంటాడు యోన అలసట తీర్చుకుంటున్నప్పుడు యోనాకు ఎండదెబ్బ తగలకుండా దేవుడు ఒక సొర చెట్టును అక్కడ మొలిపిస్తాడు క్షణాలలో సొర చెట్టును అక్కడ మొలిపిస్తాడు ఆ సొర చెట్టు వలన యోనకు చక్కని నీడ కలుగుతుంది ఆ నీడలో యోన హాయిగా విశ్రాంతి తీసుకుంటాడు విశ్రాంతి తీసుకుంటాడు అయితే యోనాకు దేవుడు ఒక పాఠాన్ని నేర్పించాలనుకుంటున్నాడు ఎందుకంటే యోనా మనసంతా కూడా కాస్త ఇబ్బందికరంగా ఉంది దేవుడేమో నేనువే పట్టణాన్ని నాశనం చేస్తానన్నాడు నేనువే పట్టణం నాశనం కాబోతున్నది అనేటువంటి వార్తను దేవుడు ప్రకటించమన్నాడు యోనా ఏమో ఆ వార్తను ప్రకటించాడు ఎప్పుడైతే దేవుని యొక్క శిక్ష నేనువే పట్టణానికి అమలు కాబోతున్నది అని ఆ ప్రకటన నేనువే పట్టణస్తులు విన్నారు రాజు మొదలుకొని భేదవాడి వరకు ప్రతి ఒక్కరూ కూడా గోని పట్ట కట్టుకొని ఉపవాస ధనములు చాటించి మారు మనసునుందారు ఇప్పుడు దేవుడు తాను చేయాలనుకున్నటువంటి ఆ కీడును తాను విధించాలనుకున్నటువంటి శిక్షను వెనక్కి తీసుకున్నాడు ఇప్పుడు యోనాకు అది నచ్చలేదు ఎందుకు నచ్చలేదు దేవుని మనసు పూర్తిగా యోనాకు అర్థం కాలేదు అసలు దేవుని మనసు ఏంటి హృదయపూర్వకంగా మనుషులు శిక్షింపబడాలని దేవుడు ఎప్పుడైనా కోరుకున్నాడా ఎవరినైనా సరే దేవుడు అలా కోరుకోలేదు రక్షింపబడాలని కోరుకున్నాడు ఇక మారడనుకుంటే శిక్షిస్తున్నాడు మరి మారేరుగా నేనువే పట్టణస్తులు మార్పునందారుగా అలా అనుకుంటే ప్రతి మనిషి కూడా దేవుని సన్నిధిలో పాపాత్ముడే ఏ ఒక్కరు కూడా రక్షింపబడటానికి వీలు లేకుండు కానీ దేవుడు అత్యంత దీర్ఘశాంతుడు సమృద్ధి గలవాడు మార్పునొందిన హృదయాలను ఆయన ప్రేమిస్తాడు నేనువే పట్టణస్థులు మార్పునొందారు ప్రేమించాడు తాను చేయాలనుకున్నటువంటి కీడును చేయక ఆపేశాడు ఈ విషయం యోనాకు నచ్చలేదు ఇప్పుడు యోనాకు దేవుడు పాఠం నేర్పించాలి ఒక సొర చెట్టు ఒక రోజులు మొలిచింది ఎదిగింది నీకు నీడనిచ్చింది ఇప్పుడు ఈ సొర చెట్టు వాడిపోతే ఎండిపోతే నీకు నీడుండదు నీ విశ్రాంతికి భంగం కలుగుతుంది దీని ద్వారా నేను పాఠం నేర్పించాలి అంటున్నాడు దేవుడు యోనాకు దేవుడు దాని ద్వారా పాఠం నేర్పించాడు చక్కని విశ్రాంతి పొందుచున్నటువంటి యోనాకు ఇప్పుడు విశ్రాంతి భంగం కలిగింది పురుగు వచ్చి ఆ సొర చెట్టును తినేసింది అది వాడిపోయింది ఎండిపోయింది ఇప్పుడు దేవుడు తూర్పు గాలిని మరలా రంగంలోనికి దించాడు వేడిమి కలిగినటువంటి తూర్పు గాలి అప్పుడప్పుడు వడగాలుపు కొడుతుందంటారు చూడండి వడగాలుపు తిన్నారనుకోండి మరలా లేవలేరు వారం పదిహేను రోజులు నెల రోజుల వరకు మరలా లేవలేరు వడగాలుపు అంత ప్రమాదకరమైనది భయంకరమైనది ఒంట్లో ఉన్నటువంటి సారాన్నంతటినీ లాగేస్తుంది వడగాలుపు వడదెబ్బ అందుకే ఎండాకాలం ఆ వడదెబ్బకు తట్టుకోవటానికి ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఎప్పటికప్పుడు మరల శీతల పానీయాలు తాగుతూ ఉంటారు మంచినీరు తాగుతూ ఉంటారు ఆ ఎండదెబ్బకు తగలకుండా జాగ్రత్త పడుతూ నీడలో ఉంటూ ఉంటారు సరిగ్గా యోనాకు ఇప్పుడు అదే పరిస్థితి విశ్రాంతి తీసుకుందామంటే నీడనిచ్చే సొర చెట్టు పురుగు తినేసింది సొర చెట్టు వాడిపోయింది పైగా దీనికి తోడు తూర్పుగాలిన దేవుడు రంగంలోనికి దించాడు దేవుని దగ్గర ఆయన సేవకులన్నీ కూడా సర్వసిద్ధంగా ఉంటాయండి ఎవర్ రెడీ ప్రకృతి శక్తులన్నీ కూడా దేవుని చేతిలో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయి దేని కొరకు శాంతింప శాంతింపచేయుటక మనుషులను రక్షించుటక మనుషులకు తన దయాహస్తాన్ని అందించుటక లేక మనుషులను శిక్షించుటక మనుషులపై తన ఉగ్రత తీర్చుకున్నట్టుగా దేనికైనా సరే దేవుడు వాటిని వినియోగిస్తాడు ఇస్రాయేలీలను ఎర్ర సముద్రాన్ని దాటించడానికి తూర్పుగాలిని రప్పించాడు అక్కడ మనుషులకు రక్షణనిచ్చింది ఇక్కడ యోనాకు ఇబ్బందిని కలుగు చేయటానికి యోనాకు పాఠాన్ని నేర్పించటానికి పాఠాన్ని నేర్పించడానికి యోనా మనస్సులో దేవుని మీద విరోధమైన భావాన్ని కలిగి ఉంటున్నాడు కనుక దేవుడు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతున్నాడు కనుక ఇప్పుడు యోనాకు దేవుడు ఒక మంచి పాఠాన్ని నేర్పించాలనుకుంటున్నాడు కనుక పురుగును ఏర్పరిచాడు సొర చెట్టును తినేసింది సొర వాడిపోయింది ఎండిపోయింది ఇప్పుడు తూర్పు గాలిని వేడిమి కలిగినటువంటి బలమైన తూర్పు గాలిని ఆయన రప్పించాడు చూద్దాం ఆ మాటలను పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం యోనా గ్రంథము నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన చూడండి యోనా గ్రంథము నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన మరియు ఎండకాయగా దేవుడు వేడిమిగల గాలిని రప్పించెను యోనా తలకు ఎండదెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలును పొనిను స్వర చెట్టు వాడిపోయింది ఎండ తగులుతున్నది దేవుడు తూర్పు గాలిని రప్పించాడు ఆ ఎండకు ఆ వడదెబ్బకు ఆ తూర్పు గాలి దెబ్బకు యోన ఏమైపోతున్నాడు ఇక నేను బ్రతకడం కంటే చచ్చిపోవడం మంచిది అనుకున్నాడండి అంటే ఎంత శ్రమ పడ్డాడో చూడండి ఎంత వేదన చెందాడో చూడండి అసలు యోన ముందే చచ్చి బ్రతికినవాడు చచ్చి బ్రతికినవాడు తిమింగలం కడుపులో నుండి బయటకు వచ్చాడు కదా ముందే చచ్చి బతుకునేవాడు అలాంటిది ఇదిగో ఇప్పుడు కలుగుతున్నటువంటి శ్రమకి చచ్చిపోదాం అనుకుంటున్నాడు మరలా ఒకసారి చావు రుచి చూచిన వారికి చావు మీద అంతగా భయం ఉండదు కదా కానీ ఇప్పుడు ఆ శ్రమకు తట్టుకోలేకపోతున్నాడు చావే మేలు అంత భయంకరమైనటువంటి శ్రమ ఆ తూర్పు గాలి వలన దేవుడు పుట్టించాడు అప్పుడు దేవుడు పాఠం నేర్పిస్తున్నాడు చెబుతున్నాడు ఈ విషయం నీకు అర్థం కావటానికే ఈ పరిస్థితులన్నిటినీ నీ మధ్య నేను చూపించానని దేవుడు చెప్పి నేనువే పట్టణస్తులను క్షమించుట నేను వారికి విధింప చేయాలనుకున్న శిక్షను వెనక్కి తీసుకునిట న్యాయమే అని దేవుడు యోనాను ఒప్పిస్తున్నాడు యోనాకు మారు మనసు కలిగేటట్లుగా దేవుడు ఈ విధానం అంతటా అక్కడ జరిగించాడు ప్రియులారా ఏమి చేయడానికైనా సరే అంటే మనుషులను రక్షించడానికైనా మనుషులను శిక్షించి వారికి పాఠాలు నేర్పించడానికైనా దేవుని చేతిలో ఉన్న ఈ సేవకులు చక్కగా ఉపయోగపడుతున్నాయి చూడండి దేవుని సేవకులు దేవదూతలు అలాగే మరో సందర్భంలో దేవుడు తన శత్రువుల మీద పగ తీర్చుకునేటకు తూర్పుగాలిని పంపిస్తున్నాడు ఎవరు వారు తర్షీషు వారు అని వ్రాయబడింది తర్షీషు వాడలు తర్షీషు వాడలు అవి బద్దలైపోతున్నాయి వారికి నష్టం కలుగుతున్నది ఎవరి వలన పరలోకమందున దేవుడు ఆయనను గుర్తించకపోతే ఆయన గురించి తెలుసుకోకపోతే కనీసం కృతజ్ఞతాస్థుతులు కూడా చెల్లించలేని అవివేక స్థితిలో భక్తిహీనులుగా ప్రజలుంటే దేవుడు జ్ఞాపకం చేస్తాడు గుర్తు చేస్తాడు నష్టపరిచి గుర్తు చేస్తాడు దేవుడు వ్రాయించిన మాటలు చూడండి తూర్పుగాలిని పంపించి దేవుని చేతులు ఇవన్నీ కూడా శక్తి స్వరూపాలుగా ఉన్నాయని దేవుని సేవకులుగా ఉన్నాయని దేవుని మాట వినే దేవదూతలుగా ఉన్నాయని దేవుడు నేర్పిస్తున్నాడు కీర్తనల గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము ఏడో వచనం కీర్తనల గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము చూడండి తూర్పు గాలిని రేపి తర్శీషు వాడలను నీవు పగలగొట్టుచున్నావు తూర్పు గాలిని రేపి తర్షీషు ఓడలను నీవు పగలగొట్టుచున్నావు అని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు ఆలోచిస్తున్నారా దేవుని దగ్గర ఎంత మంచి ప్రణాళిక ఉందో చూడండి ఎంత మంచి సిస్టమ్ ఉందో చూడండి ఆయన శరణు వేడుకున్నటువంటి మనుషులను ఆయన ఆపన్న హస్తం అందించి కాపాడుతున్నాడు అదే దైవ సేవకుల ద్వారా అదే దేవదూతల ద్వారా ఆయనకు భిన్నంగా ఎదురు తిరిగితే గర్వంతో విర్రవీగితే అదే దైవ సేవకుల ద్వారా అదే దేవదూతల ద్వారా దేవుడు శిక్షణ విధిస్తున్నాడు తూర్పు గాలిని రేపి తూర్పు గాలిని రేపాడంటే విషయం చాలా భయంకరమైనదని అర్థం చేసుకోవాలి అప్పటి వరకు నిమ్మలంగా ఉన్నటువంటి తూర్పు గాలికి దేవుడు ఒక ఆదేశాన్ని పంపించాడంటే నీవు రేగాలి అక్కడికి వెళ్ళి రేపాలి పగలగొట్టాలి శిక్ష విధించాలి అనే దేవుడు ఆదేశాన్ని ఇచ్చాడంటే కనుక ప్రచండ కోపముతో దేవుని కోపాన్నంతా మూటగట్టుకుని వచ్చి నీవు నిర్మించుకున్నటువంటి నిర్మాణాలా నీవేమైనా ప్రణాళికను రచించుకొని వాటిని భూమి మీద అమలు చేస్తున్నావా నీకు లాభాన్ని సృష్టించేటువంటి వర్తకమా వ్యాపారమా దేనినైనా సరే నేల మట్టం చేయటానికి నేల మట్టం చేయటానికి ప్రకృతి వైపరీత్యాలు అంటుంటారు అందుకే ప్రకృతి వైపరీత్యాలు నష్టాన్ని అంచనా వేసినప్పుడు ఆ సంఖ్య ఎలా ఉంటుంది ప్రభుత్వాలు ప్రకృతి వైపరీత్యాల వలన వచ్చినటువంటి నష్టాలను అంచనా వేస్తారు అంచనా సరిగ్గా లెక్క చెప్పలేరు కనుక అంచనా అంటారు దానిని అంచనా వేస్తారు ఆ లెక్క ఆ సంఖ్య ఎందులో ఉంటుంది లక్షల కోట్లలో ఉంటుంది కోట్లాది రూపాయలు నష్టం 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 ఒక దేశంలోన ఒక దేశంలోన ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు ఏదో ఒక మూలన ప్రకృతి వైపరీత్యాల వలన ఈ ప్రపంచ ప్రజలు బాధ అందుతున్నారు నష్టపోతున్నారు ఆయన చేతుల్లో ఉన్నటువంటి యుద్ధాయుధములను దేవుడు ప్రయోగిస్తున్నాడు తూర్పు గాలి వేడిమి వేడిమి వీటిని దేవుడు ప్రయోగించి మనుషులకు బుద్ధి చెబుతున్నాడు అయినా సరే బుద్ధి తెచ్చుకుంటున్నారా అయినా సరే బుద్ధి తెచ్చుకుంటున్నారా దేవుడు ఆయా ప్రజలను శిక్షించినప్పుడు బ్రతికున్నవారైనా కనీసం శిక్షింపబడిన జనులను చూచి బుద్ధి తెచ్చుకుంటున్నారా లేదు దేవుడు అందుకే ప్రశ్నిస్తున్నాడు వెలుగు విభాగింపబడు చోటికి దారేది తూర్పుగాలి వచ్చి భూమి నఖముఖములా వ్యాపించుచున్నది అది అసలు ఎక్కడ పుట్టుచున్నది నీకు తెలుసా దేవుడు అడుగుతున్నాడు వీటిని గుర్చి నువ్వు ఆలోచిస్తే నేను అర్థమవుతాను అంటున్నాడు దేవుడు ప్రకృతిలో ఉన్నటువంటి ఈ శక్తి స్వరూపాలను ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాలను నేను ఆలోచిస్తే మనసు పెడితే నీకు నేను అర్థమవుతాను అంటున్నాడు దేవుడు కనుక దేవుణ్ణి అర్థం చేసుకునేటువంటి మనసు మీకుందా దేవునికి లోబడేటువంటి తత్వం మీకుందా ఈ భూమి మీద మనుషులుగా చిన్న చిన్న అధికారాలు చిన్న చిన్న గొప్పతనాలు కలిగి ఉన్న వారికే మీరు ఎంతో లోబడతారు ఎంతో ప్రేమిస్తారు ఎంతో వినయాన్ని చూపిస్తారు మీరందరినీ సృష్టించినటువంటి కన్నతండ్రి అనే దేవుడు ఆయన చేతిలో సమస్త ప్రకృతి ఉంది సమస్త సృష్టి ఉంది ఆయన్ని మీరు నమ్మితే ఆయనకు మీరు లోబడితే నిత్యత్వం దక్కుతుంది ఆయన మాటకు మీరు విధేయులైతే నిత్యత్వం దక్కుతుంది ఆయన మాట ఏసుక్రీస్తు ఆయన మాట యేసుక్రీస్తు ఆ ప్రభువులో రక్షణ ఉంది ఆ ప్రభువులో జీవం ఉంది ఆయనను ఆశ్రయిస్తే పాపపు జీవితాలు మలినకరమైన జీవితాలు పరిశుద్ధతలో అడుగుపెట్టే అవకాశం ఉంది కనుక చక్కని నిర్ణయం తీసుకొని ఈ దేవుని మాటల ద్వారా మీరు హెచ్చరింపబడి మీ పాత జీవితాలను విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తులో నూతనమైనటువంటి జీవితాలను ప్రారంభించి రక్షణ నొందువారుగా రక్షణను కొనసాగించుకుని వారుగా ఉండాలని ఉంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను తండ్రైన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి అరలోకి మా తండ్రి అత్యంత శక్తి స్వరూపుడ మీ చేతిలో ఉన్నటువంటి దేవదూతల యొక్క శక్తి స్వరూపాలను మీ ఆధీనంలో ఉన్నటువంటి మీ సేవకులను గూర్చి మాకు వ్రాయించి నాయన మిమ్మల్ని ఎలాగో అర్థం చేసుకోవాలో మాకు నేర్పించినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి మీ మాటలను పెడచివిని పెట్టేవారముగా ఉండి మమ్మల్ని మేమే నాశనపరుచుకునే స్థితిలో ఉండకుండా మీ మాటలకు అత్యంత గొప్పదైనటువంటి విలువనిచ్చి మీకు లోబడే జీవితాలను కలిగి ఉండటకు మాకు సహాయం అనుగ్రహించండి మా మనోనేత్రములు తెరచి మా కన్నులార మీ మాటలను చూచి చదివి వాటిని గ్రహించగలిగే కృపను దయచేసినందుకు మీకు స్థుతులు తండ్రి కృతజ్ఞతలు నాయన వెలుగు విభాగింపబడి చోటు మీ యొద్ద ఉన్నది తూర్పు గాలి మీ సన్నిధిలో నుండి బయలుదేరుచున్నది భూమి నకముఖములా అది వ్యాపించుచున్నది మీ బిడ్డలకు సమాధానమునిచ్చిటికైనా మీ బిడ్డలు మిమ్మును కాదంటే మీకు ఎదురు తిరిగితే వారిని శిక్షించుటకైనా తండ్రి మీరు మీ చేతిలో ఉన్నటువంటి ఆ సైన్యమంతటిని పంపగల అధిపతి కనుక నాయన ఎల్లప్పుడూ మీకు విధేయత చూపిస్తూ మీ చిత్తాన్ని నెరవేర్చుటకు మా బ్రతుకులను మీకు సమర్పించుకుంటూ ఈ మాటలకు లోబడి ప్రభు అయిన యేసులో రక్షణనుందిన వారమై మీ కొరకు జీవించగలుగుట కృపద చేయమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన ఏసుక్రీస్తు వారి పేరు మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రియులైన నా సహోదరి సహోదరులారా మీరెంతవరకు దైవశక్తి అనే కార్యక్రమం ద్వారా దేవుని మహోన్నతమైనటువంటి సంగతులు మీరు నేర్చుకున్నారు ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు యూట్యూబ్లో సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనేటువంటి ఛానల్లో మీకు అందుబాటులో ఉంటుంది కనుక క్రమం తప్పకుండా దేవుని మాటలను వింటూ ప్రతిరోజు ప్రచురింపబడుతున్నటువంటి అనేక కార్యక్రమాల ద్వారా దేవుని యొక్క వాక్యములో ఉన్న సత్యములను తెలుసుకుంటూ కేవలం మీరు మాత్రమే కాకుండా ఇంకను ఈ మేలును అనేక మందికి మీరు పరిచయం చేసేవారుగా ఉండాలని హృదయపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఈ ప్రకటనలను ఇంతటితో ముగిస్తున్నాను మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలంతో గాక ఆమె అందరికీ వందరములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి ధన్యవాదములు